కార్చి ప్రార్థించండి. ఎంతోమంది మిషనరీల యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు పిల్లలతో చదివించండి. ఒక్కొక్క మిషనరీ వాళ్ళు చేసిన సేవ, వారి పరిచర్య, ఆ తల్లులు చేసిన కన్నీటి ప్రార్థన, జాన్ వెస్లీ తల్లి 14 మంది పిల్లలు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్కాట్లాండ్ ఆ రక్షణ కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి ఎన్నెముకల్లాగా నిలబడ్డారండి. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం చెప్పేనంటే శామ్యుల్ మోరిస్ ఒక మిషనరీ, ఎంత గొప్ప ఆఫ్రికన్, అమెరికా వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఒక ఆఫ్రికన్ అంటే నల్లజాతి వాడు, తెల్లవాళ్ళకి వాక్యం చెప్తామంటే ఎవడు కూడా రెండు అసలు. కానీ ఆయన దేవుడు ఆయనకి దర్శించాడు, దేవుని దర్శనం చూశాడు. ఆ దైవ వెలుగులో ప్రత్యక్షతలో ప్రభు చిత్తానికి వెంబడించాడు. అలాగే సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆ సిక్కు మతస్థుడు, ఆ సిక్కు మత బోధకుడు, ఆయన చక్కగా యేసుని తెలుసుకొని సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, పిఎం శామ్యుల్ గారు, ఓ మరి ఇంకా ఎంత ఏసన్న గారు ఎంత గొప్ప సేవ చేసి ఎన్ని సంఘాలు కట్టారు. మరి నీ బిడ్డను అలాగ ఇవ్వకూడదా? నీ బిడ్డను బైబిల్ కాలేజీకి పంపించకూడదా? ఒక్కసారి చదివించండి బైబిల్ కాలేజీలో, మీ పిల్లలు మంచి సేవకులు అవుతారు. నేను 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, 4 సంవత్సరాలు పెద్దల దగ్గర వాళ్ళ పాద పరిచర్య చేస్తూ ఆ వారు చెప్పిన పనిలా లోబడి చేసి, ఎదురు అనేది నాకు తెలియదు. ఎదురు చెప్పడం, ఎదురు మాట్లాడటం అనేది లేదు. ఆ ఎదురు మాట్లాడే బుద్ధి ఎవరిదంటే సైతాన్ది. కాబట్టి మేము ఎప్పుడు మా నాయకులకు లోబడే ఉంటాం, విధేయత కలిగి ఉంటాం. ఎక్కడ విధేయత ఉందో అక్కడ విజయమో తాండవిస్తుంది. ఎక్కడ ఎదురు తిరుగుతారో అక్కడ నాశనం కూడా అక్కడే జరుగుద్ది. సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినలే, నాశనం అయిపోయాడు. దావీదు దేవుని మాట విన్నాడు, అతడు వర్ధిల్లాడు. అందరు లేచి నిలబడండి, అందరు ఒకసారి లేచి నిలబడండి. దేవుని మందిరంలోనే నాటబడాలి, దేవుని మందిరంలోనే వర్ధిల్లాలి, దేవుని మందిరంలోనేటువంటి బిడ్డగా ఉండాలంటే మారు మనసు పొందావా? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఇలా చేతులు జోడించండి, కళ్ళు మూసుకో. ఎవరి వైపు చూడద్దు, నీవు ఈ ఒక్క నిమిషం ఎవరి వైపు చూడదు, నీవు దేవుని వైపే చూడు. నా వైపు కూడా వద్దమ్మా, దేవుని చూడమ్మా. కళ్ళు మూసుకో పాప, నువ్వే కళ్ళు మూసుకోండి. దేవుని దగ్గర అడగండి. ఏమి అడగద్దు, దేవా ఇదిగో నా జీవితంలో, ఇక్కడ కళ్ళు మూస్తే నీ రాజ్యంలో ఉండాలి. అన్నీ బాగున్నాయి కానీ ఒక జీవితంలో, నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. నీ జీవితంలో ఒకటి నీకు కొదువుగా ఉన్నది సహోదరుడా. ఇంత ప్రయాసపడి నీవు సేవలో తోడ్పడుతున్నావు, సహాయం చేస్తున్నావు, మంచి పేరు నీకు ఉంది. కానీ ఒక్క చెడ్డ బుద్ధి వలన బుక్కావాని తైలములో చచ్చిన ఒక్క ఈగ మురికి వాసన కొడుతుంది కదా. కుంగడి పాలలో ఒక్క చుక్క విషము పాలుని పాడు చేస్తుంది. నిజం కదా. ఒక చిన్న పాపాన్ని ఎందుకు నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు తండ్రి? నీ భర్తకు తెలియకుండా నువ్వు చేస్తున్నటువంటి కార్యము దేవునికి తెలియదా? నీ భార్యకు తెలియకుండా నువ్వు చేస్తున్నటువంటి నీ రహస్యమైన పాపం దేవునికి తెలియదా? అమ్మకి తెలియకుండా, నాన్నకు తెలియకుండా, అమ్మా నాన్నకి టక్కరగా మోసం చేస్తున్న జీవితం దేవునికి తెలియదా? బయటపడవా, ఒకరోజు బయటపడవా. కళ్ళు మూసుకో పాప, అమ్మా కళ్ళు మూసుకోవాలి. మీరు కూడా చిన్న పిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడయ్యా, నా పిల్లలతో మాట్లాడయ్యా, నా పిల్లలు మార్చయ్యా, నా పిల్లలు దీవించబడాలి, నా భర్త ఆశీర్వించబడాలి, నా భర్త నేను సంతోషమే నీ మందిర ఆవరణంలో కనబడాలయ్యా. నిన్ను మీరు మహిమపరచాలి దేవా. దేవా ఒక్క నిమిషం అడిగిన తల్లి అయ్యా, బాబు నీ కుమారుడు మాట వినట్లేదు నాకు తెలుసు, ఈ కొడుకు నీ మాట ఎందుకు వినడం లేదో తెలుసా? అమ్మా నాన్నకి చెప్పుకో అమ్మా ముందు నీవు సిగరెట్ తాగొద్దని,
తాగుడు తాగొద్దని నాకు చెప్తున్నాను అంటాడు.